ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చిందనే సామెత ఇప్పుడు తెలంగాణలో శాసనసభ్యుల నోట హల్చల్ చేస్తుంది ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ సంక్షేమ పథకాలు అమలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరంటూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన వ్యూహం బెడిసి కొడుతుంది నియోజకవర్గాల పర్యటనకు వెళితే ప్రజలు ఎమ్మెల్యేను నిలదీసి రాజీనామా ఎప్పుడు చేస్తామని ప్రశ్నిస్తున్నారు మేము మా ఊరు బాగుపడేది మీకు ఇష్టం లేదా అని నిలదీస్తున్నారు ఎన్నికలు జరిగితే అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు కదా హుజరాబాద్లో అమలు చేస్తున్నారు కదా మీరు కూడా రాజీనామా చేస్తే మన నియోజకవర్గం బాగుపడుతుందని వెంటనే రాజీనామా చేయమంటూ ఒత్తిడి తెస్తున్నారు మరో అడుగు ముందుకేసిన మరికొందరు నేరుగా ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తున్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హుజరాబాద్ సెగ తగిలింది దళిత బంధు కోసం జనం నుంచి ఒత్తిడి పెరుగుతుంది సోషల్ మీడియాలో రాజీనామా డిమాండ్ల పోస్టులు వైరల్ అవుతున్నాయి దళిత నేతలు తమ ఎమ్మెల్యే రాజీనామా డిమాండ్ను సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు ఎమ్మెల్యే గారు మీరు రాజీనామా చేయండి దళిత బంధుతో సహా అన్ని పథకాలు అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు ఇస్తారు ఆ తర్వాత మిమ్మల్ని పువ్వులో పెట్టి గెలిపించుకుంటాం అంటూ పోస్టులు పెడుతున్నారు పబ్లిక్ సోషల్ యాక్టివిస్ట్ ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ వేదికగా క్యాంపెయిన్లు నడుపుతున్నారు వైరల్ అవుతున్న ఈ పోస్టులకు ప్రజలు లైకులు షేర్లతో మద్దతు తెలుపుతున్నారు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే తమకు పథకాలు ఫండ్స్ వస్తాయని కామెంట్స్ పెడుతున్నారు ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజరాబాద్లో జరగనున్న ఉప ఎన్నికల్లో గెలవడం టీఆర్ఎస్కు వ్యక్తిగతంగా కేసీఆర్కు ప్రెస్టీజియస్యూగా మారింది ఎట్లైనా గెలిచి తీరాలని అనుకున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోని నలభై ఎనిమిది వేల దాకా ఉన్న దళితుల ఓట్లపై కన్నేశారు వాటిని గంపగుత్తగా రాబట్టాలన్న వ్యూహంతో దళిత బంధు స్కీమును హుజరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ప్రకటించారు నియోజకవర్గంలో సుమారు ఇరవై వేల దళిత కుటుంబాలు ఉండగా ఒక్కో కుటుంబానికి పది లక్షల చొప్పున అకౌంట్లో వేస్తామని ఇష్టమొచ్చిన వ్యాపారం చేసుకోవచ్చని ఇచ్చారు వాస్తవానికి దళిత బంధు స్కీమ్ ప్రకటించినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎంపిక చేసిన వంద కుటుంబాలకు పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామన్న సీఎం ఉప ఎన్నికల నేపథ్యంలో మాట మార్చారు ఒక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై వేల కుటుంబాలకు ఏకంగా రెండు వేల కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారు రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ వరాలు ప్రకటించడం సీఎం కేసీఆర్కు అలవాటుగా మారింది కానీ అమలులో మొక్కబడిగా మారుతుందని తెలుస్తుంది నిరుడు దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా యాభై ఏడేళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం నాలుగు వేల మందికి మాత్రమే ఇచ్చి చేతులెత్తేశారు ఊరూరా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఇరవై కోట్ల వరకు హామీ ఇచ్చినా ఇప్పటికే ఫండ్స్ రిలీజ్ చేయలేదు ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో వరద సమయంలో సూర్యాపేట జిల్లాలో హుజుర్ నగర్ ఉప ఎన్నిక సందర్భంగా సాగర్ ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు తాజాగా హుజరాబాద్ ఎన్నికల కోసం దళిత బంధు పేరిట ఒక్క నియోజకవర్గంలోనే రెండు వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమయ్యారు దీంతో పాటు అన్ని వర్గాల స్కీములు డెవలప్మెంట్స్ వర్క్కు కోట్ల కొద్ది నిధులు కేటాయిస్తున్న ముఖ్యమంత్రి ప్రజల్లో ఆశలు రేకెత్తించి తమ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలు వస్తే తప్ప తమకు స్కీములు రావని అభివృద్ధి జరగదని భావిస్తున్న జనం ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు ఎన్నికలు ఉన్నందునే హుజరాబాద్లో దళిత బంధు అమలు చేస్తున్నాం ఇందులో తప్పేముంది అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో ఎమ్మెల్యేల రాజీనామల డిమాండ్ ఉద్యమం మొదలైంది కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ రాజీనామా చేయాలంటూ ప్రారంభమైన ఈ ఉద్యమం ఒకటి రెండు రోజుల్లోనే రాష్ట్రం పాకింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులకు సెగ తాకుతుంది ముఖ్యంగా దళిత ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి ఉంది రాజీనామా చేసి దళిత బంధు అమలయ్యేలా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు ఇదిలా ఉంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ డిమాండ్ పెట్టారు తన నియోజకవర్గానికి రెండు వేల కోట్లిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు నేడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధిరెడ్డిని రాజీనామా చేయాలంటూ స్థానిక ఓటర్లు చేసిన డిమాండ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇప్పటికిప్పుడు స్టేట్ వైడ్ దళిత బంధు అమలు చేయాలంటే సుమారు రెండు లక్షల కోట్లకు పైగా అవసరమవుతుంది రాష్ట్రం అప్పుల కుప్పగా మారి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యం ఏది ఏమైనా హుజరాబాద్ ఉప ఎన్నికల వేళ కేసీఆర్ ప్రకటించిన స్పెషల్ స్కీంల గోల పెద్ద అయ్యేలా ఉంది అయితే ఈ ఊపు ఎన్నికలు ముగిసే వరకేనని ఆ తదుపరి ప్రజలు మర్చిపోతారని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి